హాయ్ సార్, ఎంఓఏపీ హెల్త్ యాప్లో కొత్త ఏఎంబీకి సంబంధించినటువంటి ఆప్షన్ మెడికల్ ఆఫీసర్కి ఇచ్చారు. అనీమియా మానిటరింగ్ టూల్ అనెమిక్ డేటా. ఇక్కడ ఏదైతే ఏఎన్ఎం గారు హెచ్బి వాల్యూస్ ఎంటర్ చేసి ఉంటుందో ఆ వాల్యూస్ను బట్టి 3 కేటగిరీస్గా డివైడ్ చేసి మెడికల్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కరెక్టా కాదా అని చెకప్ చేయాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ మీద ఇచ్చారు. సో అనీమియా మానిటరింగ్ టూల్ అనీమిక్ డేటా క్లిక్ చేసి ఈ 3 కేటగిరీస్ మైల్డ్, మోడరేట్, సివియర్. ఇక్కడ చూడండి, మైల్డ్ మోడరేట్లో 50 మెంబర్స్, మోడరేట్లో 24 మెంబర్స్ ఉన్నారంట ఈ పిహెచ్సిలో. సో మైల్డ్ కేసెస్ మీద క్లిక్ చేస్తే టోటల్ మైల్డ్ వెరిఫైడ్ ఫర్ కరెంట్ మంత్, ప్రెగ్నెంట్ ఉమెన్ నాట్ వెరిఫైడ్ ఫర్ కరెంట్ మంత్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ నాట్ వెరిఫైడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత లిస్టు ఉంటుంది, మొత్తం ప్రెగ్నెంట్ ఉమెన్ లిస్టు. ఇక్కడ రికార్డ్ మీద క్లిక్ చేసి అది ట్రైమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్టేషన్ పీరియడ్, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని చెప్పి. ట్రీట్మెంట్ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ గివెన్ ఆర్ నాట్, ఇచ్చారా లేదా మైల్డ్ కేసెస్, మీరు వెరిఫై చేశారా లేదా, వెరిఫైడ్ డేట్ వెరిఫై చేశారా లేదా, ఇమేజ్ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మైల్డ్కి ఉంటుంది. మోడరేట్కి వచ్చేసి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మోడరేట్కి సేమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ నాట్ వెరిఫైడ్ కార్ కరెంట్ మంత్ క్లిక్ చేసి రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్తో పాటు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే నెంబర్ ఆఫ్ డోసెస్ అడ్వైజ్డ్ ఎన్ని అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇవ్వకపోతే రీజన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిక్వైర్డ్ ఆర్ నాట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎస్ అంటే ఎంటర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ డన్, నో అయితే రీజన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెఫర్డ్ చేసున్నట్లయితే ఈ మోడరేట్ కేసును ఎక్కడికి రెఫర్ చేయాలి అనేది మనం టైప్ ఆఫ్ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టైప్ ఆఫ్ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ ఫెసిలిటీ నేమ్ వెరిఫైడ్ డేట్ కూడా అడుగుతుందన్నమాట. సో తర్వాత వెరిఫైడ్ డేట్ సెలెక్ట్ చేసి ఇమేజ్ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మోడరేట్కి మైల్డ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సివియర్ అనెమిక్ సంబంధించి మెడికల్ ఆఫీసర్ గారు పిహెచ్సిలో కూడా టెస్ట్ చేశారా లేదా అని అడుగుతుంది. ఇక్కడ కేసెస్ లేవు కాబట్టి చెప్పలేకపోతున్నాం. పిహెచ్సిలో హెచ్బి వాల్యూ చెక్ చేశారా, చేసునుంటే నెంబర్ ఎంత హెచ్బి వాల్యూ. సో అప్పుడు సేమ్ మోడరేట్, మైల్డ్, సివియర్ అయినప్పుడు ఇవన్నీ ఉంటాయన్నమాట, గ్లూకోజ్ అది ఇంజెక్షన్, తర్వాత ఐఎఫ్ఏ ట్యాబ్లెట్కి సంబంధించింది అడుగుతుందన్నమాట. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అంత ఇది. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.